వెల్కమ్ టు బీవీ 65 వ్లాగ్స్. పుదీనా రైస్ ముందుగా అన్నం పొడిపొడిగా ఉండేటట్లుగా ఒక స్పూను నూనె ఉప్పు వేసుకొని వండుకొని చల్లార్చుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో పుదీనా వేసుకొని చిన్నులపాయలు 4 చిన్నులపాయలు 4 పచ్చిమిరపకాయలు వేసుకొని 2 స్పూన్లు నువ్వులు వేసుకొని మిక్సీ పట్టాలి. పొయ్యి మీద ప్యాన్ పెట్టి 2 స్పూన్లు ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసి పన్నీర్ వేసి వేయించాలి. పల్లీలు వేగినాయి, దాన్ని సపరేట్గా తీసుకున్నాం. ఎందుకంటే పల్లీలు పైన కలుపుకుంటే కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయి. అదే నూనెలో ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం ఇంగువ వేసి వేగే వరకు కలబెట్టాలి. రసాన్ని అందులో వేసేయాలి. అందులో వేసేసి సరిపడా ఉప్పు వేయాలి. పుదీనా పూర్తిగా ఉడికిపోయిందండి, కలర్ ఈ విధంగా రావాలి. ఇప్పుడు మనం రైస్ కొంచెం వేసుకుంటూ కలుపుకుందాము. నువ్వులు వేయటం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి, కమ్మగా ఉంటుంది. పైన పల్లీలు కాలం వల్ల కమ్మగా ఉంటుంది. పూర్తిగా పుదీనా అన్నంలో కలిసిపోయిందండి. ఇప్పుడు ఇందాక తీసిన పల్లీలు కలుపుకోవాలి. అవసరం అనుకుంటే జీడిపప్పు కూడా కలుపుకోవచ్చు. పుదీనా రైస్ రెడీ. ఇది పావు కిలో రైసు, ఒక పెద్ద కట్ట పుదీనా సరిపోతుందండి.